జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామ సచివాలయం ఫర్నిచర్ దుబ్బాక కోడ్ జప్తు చేసింది. అయితే గతంలో 2006లో మండల పరిధిలోని ధర్మాజీపేటకు చెందిన అవధూత వాలరాజు గ్రామ పంచాయతీ నిధుల నుండి డ్రైనేజీ మరమ్మతులు చేయగా వాటికి గ్రామ పంచాయతీ డబ్బులు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్ 2007లో సిద్దిపేట కోర్టును ఆశ్రయించగా 2008లో గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వమని తీర్పునిచ్చింది. అయినా గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు. 2017లో దుబ్బాక కోర్టును ఆశ్రయించడంతో 2019 గ్రామ పంచాయతీ ఫర్నిచర్ జప్తు చేయమని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో కోర్టుకు సంబంధించిన మున్సిపల్ మారుతి ఫర్నిచర్ జప్తు చేశారు. తెప్పిస్తారు కదా, ఏమేమి తీసుకోపోతారు? ఇంకా తన ఏమేమి తీసుకోపోతారు? ఏమేమి ఇస్తారు కదా మనకి? ఇట్లా ఏం లేదన్న, దానికి సంబంధించి ఓన్లీ జప్తి చేస్తారు అంతే. గ్రామ పంచాయతీ కోర్టు కోర్టు నుంచి వచ్చిరా. కోర్టు ఆర్డర్ ప్రకారం గ్రామ పంచాయతీ రాజకపేట ఫర్నిచర్ అటాచ్మెంట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది, నేను అటాచ్ చేస్తున్నా. Gracias.